పైపుల్లో పోవడానికి వీలు లేదని ఎస్ఆర్బీసీ ప్రారంభించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అదే తెలుగు గంగ కింద ఈరోజు తమిళనాడు వరకు నీళ్లు వెళ్ళాయి. అప్పుడే కృష్ణా జలాలు రాయలసీమకు తరలించిన మహానాయకుడు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏదైతే గాలేరు నగరి రెండో కాలవ, మొదటిది పోతిరెడ్డి పాడొస్తే రెండో దీంట్లోనే గాలేరు నగిరి కూడా తీసుకుని నగిరి వరకు పోవాలనే ఉద్దేశంతో ముందుకొచ్చాడు. అందులో భాగమే ఈ గండి కోట అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా రాయలసీమ, అనంతపూరికి, చిత్తూరుకి అందరి నీవ రావాలని ఇంకొక పక్కన ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత ముచ్చమర్రిలో లిఫ్ట్లుంటే పూర్తి చేసి 800 అడుగులంటే కిందికి పోయినా మీకు నీళ్లు ఇవ్వడానికి ముందు దోహదం చేసిన వ్యక్తిని నేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇప్పుడే చూశాను, ఇక్కడికి వచ్చినప్పుడు మన రైతులు చీని కాయలతో పెద్ద దండ క్రెయిన్తో తీసుకొచ్చి నాకు వేశారు. నా జన్మ సార్థకమైందని నేను భావించా. దానికి కారణం 2015లో ఇక్కడ నీళ్లు లేవు, ఎండలున్నాయి, పంటలు ఎండిపోతాయని ఆరో తెలుగుదేశం పార్టీ నాయకులు నా దగ్గరికి వస్తే 2 టీఎంసీ కావాలంటే జీడిపల్లె నుంచి 2 టీఎంసీ తీసుకొచ్చి పంట కాపాడింది తెలుగుదేశం పార్టీ, అదే నాకు తృప్తి. ఆ రోజు కానీ నేను ఆ 2 టీఎంసీ నీళ్లు ఇవ్వకపోయింటే మొత్తం ఆరెంజ్ గార్డెన్లన్నీ ఎండిపోయేటివి. ఆ తర్వాత నాకు అనిపించింది నీరు అనేది అమృతం, నీరుంటే సిరులు పండుతాయి. అందుకే నేను ఎన్నోసార్లు గండి కొట్టుకొచ్చాను. ఆ ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు పెట్టాలని ఆలోచించాను. అదే సమయంలో ఆవుకు టనలుంటే అది కూడా సరిగా లేకపోతే నేను పనిచేయించాలంటే అది కూడా నేల స్వభావం వల్ల అది కూడా కూలిపోయే పరిస్థితి వస్తే వార్ ఫుటింగ్లో ఆల్టర్నేటివ్ టనల్ కొట్టి ఈ గండికోటకు నీళ్లు తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 660 కోట్ల రూపాయల నష్ట పరిహారం పే చేశారు. నన్ను అడిగారు రైతులు, సార్ మాకు లిబరల్గా ఇమ్మంటే వాళ్ళ కోరిక మేరకు అప్పట్లోనే ఆర్ఆర్ ప్యాకేజీ 675,000 రూపాయలు ఇచ్చి 660 కోట్ల రూపాయలు ఇచ్చి 12 టీఎంసీ నీళ్లు పెట్టారంటే అది నాకు మీ మీద ఉండే ప్రేమ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అంతేకాదు, పైడి పాలనిక నీళ్లు తీసుకెళ్లాను, నేనే పర్యవేక్షించాను. ఆ లిఫ్ట్ ద్వారా పైడిపాలెంకి తీసుకెళ్లి అక్కడి నుంచి మళ్ళీ చిత్రావతికి తీసుకొచ్చి ఆ ప్రాజెక్టులన్నీ లిఫ్ట్లన్నీ పెట్టి పులివెందలకు నీళ్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను చూస్తున్నా ఈ ముఖ్యమంత్రిని, దానికి డబ్బులు కొట్టేయడానికి ఇప్పుడు గండికోట నుంచి ఒక సొరంగం కొడతాడంట. ఎవరికి కావాలా సొరంగం? నీ కాంట్రాక్టర్లకు కావాలా? 3,500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాడు. 4 ఏళ్ళయింది ఒక్క రూపాయి పనిచేయలా, మొత్తం మురిగిపోయింది. ఇది మోసోనా కాదా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నేను అడుగుతున్నా, రాయలసీమకు నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ఆ రోజు ముఖ్యమంత్రి అయిన వెంటనే పట్టిసీమ ప్రారంభిస్తే ఎగతాళి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పట్టిసీమ ద్వారా నీళ్లు తెచ్చి కృష్ణా డెల్టాకి ఇచ్చాను, 120 టీఎంసీ నీళ్లు ఇచ్చాను.
అక్కడ వాడే నీళ్ళు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకు నీళ్ళు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈరోజు గండకోటకు నీళ్ళు వచ్చాయంటే, పైడిపాలెంకి నీళ్ళు వచ్చాయంటే, చిత్రావతికి నీళ్ళు వచ్చాయంటే, రాయలసీమకు నీళ్ళు వచ్చాయంటే, పట్టిసీమ నీళ్ళు దర్భంలో గోదావరి నీళ్ళు. ఈ సంవత్సరం కృష్ణాలో వర్షాలు పడలేదు, పైన వర్షపాతం ఉంది. ఆల్మట్టి కట్టారు, తుంగభద్ర పైన కూడా డ్యాములు కట్టేసే పరిస్థితికి వచ్చారు. ఈ సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఎవరికైనా దూరదృష్టి ఉండి 120 టీఎంసీ నీళ్లు తెచ్చాం కాబట్టి కొంతవరకు ఉపయోగపడింది. నేను మళ్ళీ ఆలోచించాను, మళ్ళీ గోదావరి నుంచి నీళ్లు తెచ్చి కృష్ణా పైన, ప్రకాశం బ్యారేజీ పైన ఒక బ్యారేజీ కట్టి నాగార్ సాగర్ లైట్ మెయిన్ కెనాల్కి ఇస్తే 130 టీఎంసీ నీళ్లు మనకు ఆదా అవుతాయి. ఆ నీళ్లు కూడా శ్రీశైలంలో పెట్టుకుంటే ఇప్పటికి 250 టీఎంసీ నీళ్లు వచ్చేటివి. ఇదే కాదు, గోదావరి నీళ్లు బనకచర్ల ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనేది నా అభిమతం, నా జీవితాశయం, తప్పకుండా చేస్తా. తమిళ ఇక్కడ కొద్దిగా నీళ్లు వస్తేనే పులివెందుల పంటలన్నీ మీరే చూశారు, బంగారు పండించే రైతాంగం, కష్టపడే రైతాంగం. ఇక్కడ మీరందరినీ చూస్తే చీనీ తోటలు వేస్తున్నారు, అరటి తోటలు వేస్తున్నారు, వాణిజ్య పంటలు పండిస్తున్నారు. అదే పూర్తిగా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తే ఈ రాయలసీమ రతనాలసీమ కాకుండా ఏం తమ్ముళ్ళు మీరే ఆలోచించమని కోరుతున్నా. ఆ రోజు రాయలేని సీమ రతనాల సీమ, అది శ్రీకృష్ణదేవరాయల పేరుడు. ఇప్పుడు చెప్తున్నా శ్రీకృష్ణదేవరాయల పేరు శాశ్వతంగా ఈ ప్రాంతంలో గుర్తుండాలి. పరిపాలనా దక్షుడు, చెరువులు తవ్విన వ్యక్తి, సుపరిపాలన అందించిన వ్యక్తి, తప్పకుండా తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే శ్రీకృష్ణదేవరాయల విగ్రహం గండికోటలో పెట్టించే బాధ్యత తీసుకుంటాం. ఒక మహానాయకుడు విజయనగర పాలన ఈ ప్రాంతాభివృద్ధి కోసం దోహదం చేసిన వ్యక్తి, అందుకే అది పెడతా. అదే కాదు, ఇప్పుడు చెప్తున్నా మీ అందరికీ, ఈ పులిబెందల్లోనే చెప్తున్నా మీ అందరికీ, నేరుగా గోదావరి నీళ్లు నాగారు సారి కింది వరకు తీసుకొచ్చి నల్లమలై ఫారెస్ట్ లో 32 కిలోమీటర్ టనల్ కొట్టి తద్వారా నీళ్లు తీసుకొచ్చి బనకచర్ల రెగ్యులేటర్ల పడేస్తే అది రాయలసీమకు అంతా వస్తుంది. బనకచర్ల నుంచి తెలుగు గంగకు వస్తుంది, బనకచర్ల నుంచి నగిరి గాలేరుకి వెళుతుంది, కేసీ కెనాల్కు వస్తుంది, అందరి నీవాకు వస్తుంది, రాయలసీమలో అన్ని చెరువులకు నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి కార్యక్రమం ఈ ముఖ్యమంత్రి ఆలోచించకుండా ఇరిగేషన్ కోసం, సాగునీటి ప్రాజెక్టుల కోసం నేను 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ ముఖ్యమంత్రి ఖర్చు పెట్టింది 22,000 కోట్లు. రాయలసీమకు నేను 12,000 కోట్లు ఖర్చు పెడితే ఈయన ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. ఎవరు తమ్ముళ్ళు రాయలసీమకు న్యాయం చేసే వ్యక్తి ఎవరు? ఎవరు రాయలసీమ ద్రోహి? ఎవరు? ఎవరు? నేను రాయలసీమ బుడ్డే, ఇక్కడే పుట్టా. ఈ రాయలసీమని రతనాల సీమ చేస్తా, హార్టికల్చర్ అబ్బుగా చేస్తా. నిన్న మొన్న మాట్లాడుతూ ఉంటే ఏదో మాట్లాడుతున్నాడు ఈ సైకో, ఏదో నన్ను లైన్ అంటున్నాడు, ఏదో వయసు అయిపోయిందంటున్నాడు. తమిళ్ళు నా విషయంలో వయసు అనేది ఒక నెంబరే, లైన్ ఎప్పటికీ లైనే.
సింహమేపటికి సింహమే అవునా కాదా అవునా కాదా నాకు తృప్తి ఉంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి